వెల్కమ్ టు స్పెషల్ టైం. దేశం కోసం శత్రువులతో పోరాడిన సైనికుడు, వృద్ధాప్యంలో ప్రభుత్వం కేటాయించిన భూమి కోసం చేసిన పోరాటం ఫలించింది. యుద్ధంలో గెలిచిన ఆయనకు ప్రభుత్వం కేటాయించిన భూమి కాపాడుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఇదేమిటి అని అధికారులను అడిగితే, నాకు తెలీదు, కేటాయించినట్లు ఆధారాలు మా దగ్గర లేవని, ఆ ఫైలు మా దగ్గర లేదని రెవెన్యూ అధికారులు సమాధానం ఇవ్వడంతో దిక్కుతోచని సైనికుడు హైకోర్టును ఆశ్రయించాడు. కోదాడకు చెందిన పుట్ట శివకేశవరావు సైన్యంలో పనిచేసిన ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం సైనికులకు భూమి కేటాయించాలని ప్రభుత్వానికి 20 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఏసైన్ కమిటీలో గతంలో కోదాడ మండల పరిధిలో బొచ్చగూడెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 778లో 5 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ వివరాలు C/956/2008 జూలై 2000 నమోదు చేశారు. అదే రోజు ఆయనకు 3285 నెంబర్ గల పట్టాను జారీ చేశారు. అదేవిధంగా V65/25 పట్టాదారు పాస పుస్తకాలను జారీ చేశారు. ఆ భూమి గుంటలు కావడంతో వ్యవసాయం చేసుకోవడానికి వీలు కాకపోవడం, ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా కావడంతో శివకేశవ్ గారు దాఫాలుగా బాగు చేసుకుంటూ వస్తున్నారు. భూములకు రేట్లు పెరగడం, కొందరు కబ్జాదారులు ఈ భూమిని కాజేయడానికి తెర వెనక కథ నడిపారు. దానికి కోదాడ రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలు ఉన్నాయి. అదే సమయంలో ఆత్మకూరు మండలం తండాకు చెందిన మంగళి స్వాతంత్ర సమరయోధుల కోటాలో భూమి కోసం దరఖాస్తు చేసుకుంది. రెవెన్యూ అధికారులు స్పందించి కేటాయించిన సర్వే నెంబర్ 778లో 5 ఎకరాల భూమిని ఆమెకు కేటాయించిన భూమి సైనికుడికి కేటాయించిన భూమికి వెనుక భాగంలో ఉంది. కానీ ఆమె ఈ భూమిపై జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ కోదాడకు చెందిన ఓ వైద్యుడికి అప్పగించింది. దీంతో ఆ వైద్యుడు తనకు కేటాయించిన భూమిని వదిలి సైనికుడి భూమిని కబ్జా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సైనికుడు అది తన భూమి అని కబ్జాదారులను అడ్డుకున్నాడు. లేదని, మాకు కేటాయించిందని సదరు వైద్యుడు అనడంతో ఇద్దరి మధ్య వివాదంపై విషయం పోలీస్ స్టేషన్కు చేరింది. బతికుండగానే తన ఆధ్యానంలో ఉన్న భూమిని ఏ పద్ధతిలో కేటాయించారు తెలపాలని తనకు భూమిని కేటాయిస్తూ వివరాలు నమోదు చేసిన ఫైల్ నెంబర్ C/956/2000 ఇవ్వాలని సమాచార హక్కు ద్వారా తన మిత్రులతో కేశవరావు దరఖాస్తు చేయించాడు. దానికి సమాధానంగా కోదాడ రెవెన్యూ అధికారులు రికార్డు గదిలో లభ్యం కావడం లేదని సమాధానమిచ్చారు. తనకు భూమి కేటాయించిన సమయంలో తనతో పాటు మరికొందరికి కేటాయించారని, వారి వద్ద ఉన్న వివరాలను సేకరించిన సైనికుడు ఎవరూ పట్టించుకోలేదు. అదేవిధంగా వైద్యుడు భూమిపై కోదాడ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో సైనికుడు జిల్లా కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జిల్లా కోర్టు న్యాయ పోరాటం చేసిన సైనికుడు కేశవరావుకు యాజమాన్య హక్కులు ఇస్తూ వైద్యుడికి ఇంజెక్షన్ ఆర్డర్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జూన్ 26న తీర్పు ఇచ్చింది. అంతేగాక రెవెన్యూ అధికారులకు సైనికుడికి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వమని ఆదేశించింది. ఎట్టకేలకు సైనికుడు 3 ఏళ్ల పోరాటంతో తన భూమిని తాను దక్కించుకున్నాడు. ఒక రోజు పాస్ బుక్ వచ్చింది. Yes, yes, నేను విత్ ప్రూఫ్, రైట్ టు ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి కాగితాలు నేను చూపిస్తాను. మీ దగ్గర ఉన్నాయా? Yes. 8వ తారీఖు కలిపి మరి అడగొచ్చు కదా. ఒక రోజులో మీకు పాస్ బుక్ నేను ఎంఆర్ఓ మీరు అడుగుతున్నారు. మీరు బై రిక్వెస్ట్ గా నేను డాక్యుమెంట్స్ అన్ని తాలేదు. ఎంఆర్ఓ గారికి నేను చెప్పేది అండి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ జేసీ గారికి, డిఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రెవెన్యూ తరఫున పోరాడా, కోర్టు తరఫున కింద కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు వరకు పోరాడా, మాజీ సైనికుల తరపు నుంచి రివిజనల్ సైనిక వెల్ఫేర్ ఆఫీసర్, స్టేట్ వైట్ గా ఉంటారు ఒక డీజీపీ లాగా, ఒక కర్నల్ రమేష్ కర్నల్ సాబు బ్రిగేడ్ సాబు ఒక స్టేట్ కి మాజీ సైనికులు వెల్ఫేర్ చూడటానికి ఉంటారు. అతని దగ్గర 4 లెటర్ పెట్టుకున్నారు. న్యూ పాస్బుక్స్ ఈమెను ఆర్డర్ ఇచ్చింది డిస్ట్రిక్ట్ కోర్టులో. నేను అతనికి నీకు ఎటువంటి ఇంజెక్షన్ ఇచ్చిందో అది తప్పు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది తీసుకున్న తర్వాత 30 రోజులు టైం ఇచ్చాను. యాజ్ ఫర్ ఒక యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఎమ్మటే పోకూడదు. 30 రోజులు టైం ఇచ్చాను. 30 రోజులు టైం ఇచ్చిన తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళాను. సార్, నాకు ఈ విధంగా నేను కోర్టులో గెలిచాను, హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు అండ్ హైకోర్టు,
బట్ నాకు ఇచ్చిన అతనికి ఇచ్చినటువంటి 30 రోజులు చట్ట ప్రకారం అయిపోయింది. నా భూమి నాకు ఇప్పిస్తారని చెప్పి నేను సే గారు చెప్పుకున్నాను. సే గారు అతను పిలిపించారు, నేను ఖాళీ చేయను అన్నా. ఖాళీ చేయమంటే సార్ నేను నా నెల అయిపోయిన తర్వాత నేను పోతాను అన్నా. యాక్చువల్లీ ఇది నేను నిన్న రావాలి ఈ భూమికి, ఈ భూమి మీదకి. బట్ నాలాగా యుద్ధ భూమిలో సర్వీస్ చేసినటువంటి సైనికులు, కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళకి 26 జులై 2019లో సంతాన సభ చేశాం. మన నల్గొండ డిస్ట్రిక్ట్, పాత నల్గొండ డిస్ట్రిక్ట్, ఇది పాత నల్గొండ డిస్ట్రిక్ట్ కాదు, త్రూఅవుట్ ఇండియాలో చేస్తారు. మనం నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోయాం. అందుకని నేను నిన్న రాలేకపోయా. ఈ రోజు చట్ట ప్రకారంగా 100కి 100% చట్ట ప్రకారంగా నేను నా భూమి మీదకి వచ్చా. తర్వాత నాకు తెలియగడుగుతాను, ఇంతమంది ప్రజలున్నారు, ఇంతమంది మనుషులున్నారు, ఇంతమంది రైతులున్నారు. ఏ రైతుకైనా సరే ఇప్పటి వరకు ఒకే రోజులో పాస్ పుస్తకం వచ్చిందా? ఇప్పటి వరకు